తరచు విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ అవ్వచ్చు, సాయినార్ అవ్వచ్చు, ఇవాళ విశాఖ సాల్వెంట్ కానీ, ఇప్పుడు ప్రమాదం ఏదైంది, ఇప్పుడు ఎంతమంది లోన్ ఎంతమంది తిరగట్లేదు, మాకు లోన్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. రెండు ఈ రాత్రి అప్పుడు గ్రామాలు ఎంత భయోందోళన చూసారు, ఎంతమంది జనాలు వచ్చారో, కోవిడ్ ఉన్నా పదకొండు నాలుగు రాజుల తర్వాత ఇంత జనం గ్యాదర్ అయ్యారంటే తాడి తానాము ఇళ్ళబాబు అని శిఖలపాలెం ఆందోళన, శ్రీభాని కాలనీ కానీ ఎందుకు ఆందోళన, ఎందుకంటే రాత్రులు జరుగుతున్న పరిణామాల వలన, ప్రమాదాల వలన అగ్ని కుంపడి మీద ఉన్నాం మేము, ల్యాండ్ మైన్ మీద ఉన్నాం మేము, ఎప్పుడు భద్రం అవుతుందని తెలియని పరిస్థితిలో ఉన్నాం. శాశ్వతమైన పరిష్కారానికి ఒక మీటింగ్ ఏమని అడిగాం మేము, కమిటీ అక్కర్లేదు మేము చెప్తాం, అది ఆవేళ చెప్పాను మీకు, ఇదిగా చెప్తున్నాం ఆవేళ మీరు కాదే మీ వేళ కాదండి, మీరు కమిటీలో పంపించే రిపోర్ట్ అక్కర్లే, మేము చెప్పలేదు మీకు సేఫ్టీ ట్రైనింగ్ లేదని చెప్పలేదా, ఏమైంది లోన్ని ఇప్పుడు సాల్వెంట్లో ఉన్న ఎంప్లాయీ 80% పర్నైన్ అని తెలుస్తుంది, 80% మీకు తెలుసు కదా, ఇంక ఇద్దరు ఉన్నారన్నారు, ఎవరు ఉన్నారో ఏంటో తెలియట్లేదు. చేత మరొక్కసారి నేను ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను, చెప్తున్నాం కూడా, కలెక్టర్ వచ్చింది కాదు, ఆల్ పార్టీ మీటింగ్ వేయండి, ఏదో కమిటీ వేసేసి ఒక సస్పెండ్ చేసి ఆయన సస్పెండ్ చేసాం, సస్పెండ్ నాటే పర్మనెంట్ సెక్యూర్ శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి, దానికి జరుగుతున్న లోపల మాకు తెలుసు, మాకంటే మా కార్మికులకు తెలుసు, మా స్థానిక నాయకులకు తెలుసు, ఎందుకంటే 20 ఏళ్ళుగా మేము 2006-07 నుంచి కూడా 8 నుంచి కూడా ప్రతి అంశం మేము చూస్తూ ఉన్నాం, ఎవరో వచ్చి గాలి వచ్చి గలగ నిర్మాణం కాదు, పోయిన పోవడం కాదు, మేము ఉంటున్నాం శాశ్వతంగా బలాయిస్తాం అనుభవిస్తున్నాం, అందుచేత ఇంకా ఏదైతే